ఎదుటి వాళ్ళల్లో ఏదన్నా తేడా కనపడితే అమ్మో వీళ్ళల్లో పరిసయ్యలు మేలుకుంటారు, పరిసయ్యలు మేలుకుంటారు వెంటనే. పరిసయ్యలు ఎంత గొప్ప వాళ్ళు అంటే యేసు ప్రభు కూడా వదిలిపెట్ల, వెతికారు వేటకుక్కలాగా యేసు ప్రభుని కూడా. అంత గొప్ప యేసు ప్రభువులోనే లోపాలు కనుగొనడానికి ప్రయత్నించినటువంటి పవిత్రులు, పరిశుద్ధులు. ఏదైనా ఒక ఒక బలహీనుడైన సోదరుల్లో లోపం కనపడితే అస్సలు సహించరుగా, పరిశుద్ధులు. ఈ పరిశుద్ధుల పళ్ళు రాలగొడతారు రేపు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓవర్ యాక్షన్, ఎందులో ఏ ఓవర్ యాక్షన్ చేసినా ఊరుకోడు ఆయన. నువ్వు మంచిగా బతుకుతుంటే బతుకు, ఓకే, ఆయన దయ. కానీ నీ సాటి సహోదరుడు సహోదరు ఏమైనా బలహీన పడితే జాలిపడి వాళ్ళని చెయ్యి ఊతం ఇచ్చి పైకి లేపాలి. కానీ అసలు అలా చేయటం ఏంటి? అలా చేయొచ్చా, అలా చేయొచ్చా, అలా చేయొచ్చా, అలా ఉండొచ్చా అని ఈ కాట్లాస్తుంటారు. రాలగొట్టడు పళ్ళు, రాలగొడతాడు లేదా? అది పరిశుద్ధతను బట్టి గర్వం. ఇక ఎవరిలో అంత లోపం కనపడి సహించలేరు. ఇట్లా రకరకాల అతిశయాలు ఉన్నాయిలే, మళ్ళీ అదొక అదొక ప్రసంగం అయ్యింది మళ్ళీ, అది ఎందుకు కానీ పాయింట్కి వద్దాం. నేను చాలా ప్రార్థన పరుణ్ణి అని మనం ఏదో ఫీల్ అవుతూ ఉంటాం. నేను చాలా మంచివాణ్ణి, చాలా పరిశుద్ధుణ్ణి, నేను అలా, నేను ఇలా అని మనల్ని గూర్చి ఏ కోణంలో మనం అతిశయించడానికి ఆలోచించినా అది ఒట్టిదే, తేడాపడతాం మనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. ఇంకా లేదు నీకు ఏ విధంగా కూడా అతిశయించడానికి అవకాశం లేదు.